వెల్కమ్ టు టీ10. నేను రేవతి. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇటీవల కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండింటితో ఉద్యోగుల ప్రయోజనాలకు ఒరిగేదేమి లేదని సెంట్రల్ సెక్రటేరియల్ సర్వీస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. పాత పెన్షన్ స్కీమ్ ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేసింది. అదొక్కటే మార్గమని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ప్రకటన విడుదల చేసింది. పాత పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల హక్కు అని, దానికోసం పోరాడుతూనే ఉంటామని సిఎస్ఎస్ ఫోరం తెలిపింది. సిఎస్ఎస్ ఫోరం ఏకైక డిమాండ్ ఓపీఎస్ అని, తమ చివరి శ్వాస వరకు ఓపీఎస్ కోసం పోరాడతామని స్పష్టం చేసింది. ఓపీఎస్ ఉద్యోగుల హక్కు అని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్, యూపీఎస్ రెండు మంచివి కావని, ఎన్పిఎస్ లో పెన్షన్ హామీ నిబంధన లేదని, యూపీఎస్ 30 నుంచి 35 ఏండ్ల వరకు సర్వీస్ చేసిన తర్వాత కూడా ఎటువంటి సహేతుకమైన కార్పస్ నిబంధన లేదని తెలిపింది. ప్రధాన కార్యదర్శి అశుతోష్ మిశ్రా మాట్లాడుతూ ఓపీఎస్ కు, ఎన్పిఎస్ కు యూపీఎస్ సరి తూగవని అన్నారు. ఓపీఎస్ ను పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ఓపీఎస్ ల వల్ల అనేక ప్రయోజనాలు యూపీఎస్ ఎన్పిఎస్ లకు లేవని అన్నారు. ఓపీఎస్ కింద ఉద్యోగులను తమ చివరి డ్రాగా చేసిన బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ లో 50% పెన్షన్ గా పొందాలని ఆయన అన్నారు. ఓపీఎస్ ని తిరిగి తీసుకురావాలని, లేదా దాని నిబంధనలను పూర్తిగా యూపీఎస్, ఎన్పిఎస్ లేదా ఏదైనా ఇతర పథకంలో చేర్చాలి. అప్పటి వరకు మేము మా ఉద్యమాన్ని ఆపము అని స్పష్టం చేశారు. నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ భారత్ పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని నడుపుతున్నారు. 2003 డిసెంబర్ 20 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పిఎస్ ప్రవేశపెట్టారు. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో కొత్తగా రిక్రూట్ అయ్యే వారందరికీ ఎన్పిఎస్ తప్పనిసరి చేసినట్లు 2024 ఆగస్టు 7 లోక్సభలో కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. కోర్టు తీర్పులను అనుసరించి పెన్షనర్ల సంక్షేమ శాఖ 2023 మార్చి 3 ఆదేశాలు జారీ చేసింది. ఎన్పిఎస్ నోటిఫికేషన్ కి ముందు అంటే డిసెంబర్ 22 రిక్రూట్మెంట్ లేదా అపాయింట్మెంట్ అయిన వారికి ఎన్పిఎస్ లో వన్ టైం ఆప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఎన్పిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు 2 దశాబ్దాలుగా ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి వర్గం ఎన్పిఎస్ స్థానంలో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రకటించింది. అయితే దీన్ని కూడా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తమకు ఓపీఎస్ ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఆగస్టు నెలలో పెన్షన్లు ఆలస్యంగా అందాయి. వాస్తవానికి వారికి ప్రతి నెల 26 పెన్షన్లు అందుతాయి. అయితే అది ఈసారి ఆలస్యమై 29 వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. పెన్షన్ల జాప్యంపై కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనలను వెల్లడిస్తున్నారు. పెన్షన్ల ఆలస్యంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించగా పెన్షన్లు తాము ట్రాన్స్ఫర్ చేశామన్న ప్రభుత్వం ఆలస్యానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.